ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలిశారు సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్ విభజన అంశాలు, నిధులపై హర్దీప్ సింగ్ తో చర్చించారు సీఎం. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల్ని పెంచాలని అమిత్ షాని కోరారు రేవంత్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్ర మంత్రి షెకావత్ని కోరారు. పాలమూరుకి 60% ఫండింగ్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు ఉత్తమ్. ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ యూపీఎస్సీ చైర్మన్ ని కాసేపట్లో కలుస్తారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చిస్తారు. ఇవాళ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశం ఉంది. బేగంపేట ప్రజాభవన్లో ప్రజావాణి కొనసాగుతోంది. ఉదయం నుంచి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాభవన్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు భారీగా వచ్చారు. తమ భూముల్ని మల్లారెడ్డి కబ్జా చేశారని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ కాసేపట్లో పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు నుంచి డిసెంబర్ 2023 వరకు అమలైన పథకాల్లో లబ్ధి పొందిన వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడే చెత్త పేరుకుని జనాలు అవస్థలు పడుతున్నారు. తమను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు కార్మికులు. ఏపీలో 25వ రోజు చేరింది అంగన్వాడీల సమ్మె. ధర్నా చౌక్లో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు వారికి ప్రభుత్వ డెడ్ లైన్ ఇవాల్టితో ముగుస్తోంది. విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ. కేసినేని నానికి ఎంపీ టికెట్ లేదని, కేసినేని బ్రదర్స్ వివాదానికి తెరదించారు చంద్రబాబు. ఇక చంద్రబాబు సభ బాధ్యతలు కేసినేని చిన్నికి అప్పగించారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నానికి సూచించారు. చంద్రబాబు ఆజ్ఞని శిరసావహిస్తానంటూ నాని ట్వీట్ చేశారు. పార్టీలో తాను సాధారణ కార్యకర్తనే అంటున్నారు కేసినేని చిన్ని. తనకు ఎలాంటి పదవులు లేవని, అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారమూ లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కనిగిరిలో పర్యటిస్తారు. రా కదలిరా కార్యక్రమానికి హాజరై సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తిరువూరులో ఎల్లుండి జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు టీడీపీ నేతలు. ఈ సభకు 100,000 మందికి పైగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లో ఇవాళ వైసీపీ సామాజిక యాత్ర జరగనుంది. ఈ యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు వివరిస్తారు. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇన్ఛార్జ్లను మారుస్తూ వైసీపీ ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసింది. 3వ జాబితా కూడా ఉంటుందనే మాటలు పార్టీలో వినిపిస్తున్నాయి. మరో 10 నుంచి 15 నియోజకవర్గాల్లో మార్పులుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి ఎన్జీఓస్ కాలనీలో టీడీపీ జనసేన నేతల రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి నుంచి టికెట్ ఆశిస్తున్న బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇవాళ చేవెళ్ల సెగ్మెంట్ నేతలతో భేటీ అవుతారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పాలమూరులో ఎంపీ ఎన్నికల హడావుడి మొదలైంది. పండుగ శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీ ప్రచారాలు మొదలుపెట్టారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు 11 మంది కౌన్సిలర్లు. ములుగు జిల్లాలో జరిగే మేడారం మహాజాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. యాదాద్రి ఆలయానికి రికార్డు ఆదాయం వచ్చింది. 28 రోజుల్లో 3,15,00,000 ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. యాదాద్రి ఆలయ చరిత్రలోనే ఇది రికార్డు అని చెప్పారు. కాపు పెద్దల్ని వైసీపీ రెచ్చగొడుతోందన్నారు పవన్ కళ్యాణ్. కాపు పెద్దలు తమను దూషించిన దీవెన్లుగానే స్వీకరిస్తానన్న పవన్, వైసీపీ కుట్రలో కాపు పెద్దలు చిక్కుకోవద్దన్నారు. ఎల్బీ నగర్ డీసీపీగా బదిలీపై వెళ్తున్న నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్కి ఘనంగా విడుకోలు పలికారు పోలీసులు. 2 ఏళ్లుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. పొత్తులపై బీజేపీ చర్చిస్తున్న టైంలోనే నాదెండ్ల మనోహర్ పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని తెలిపారు ఇద్దరు నాయకులు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక సమావేశం నిర్వహించారు. అక్రమ మద్యం కట్టడి, నగదుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో మంత్రి విడుదల రజని ఓటు వివాదంగా మారింది. ఖాళీ స్థలం అడ్రస్తో ఓటు కోసం మంత్రి దరఖాస్తు చేసుకున్నారంటూ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. విద్యార్థులు చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలన్నారు అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. తిలక్ నగర్లోని ఓ స్కూల్లో సైన్స్ ఫెయిర్ని ప్రారంభించారు ఆయన.
రంగారెడ్డి జిల్లా హైదరగూడవాసి బుద్ధ అర్ణారెడ్డి జిమ్నాస్టిక్స్ లో రజత పతకం సాధించారు. ఒడిశాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ లో ఉత్తమ ప్రతిభ చూపించి ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ నేతల అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కనీసం వన్ ఇయర్ తర్వాత బీఆర్ఎస్ మమ్మల్ని విమర్శించుంటే బాగుండేదని కేటీఆర్ కు చిరకలంటించారు. కాంగ్రెస్ ని కేటీఆర్ విమర్శించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గిరిజనులు దళితుల్ని బీఆర్ఎస్ మోసం చేసింది మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. ఆ రెండు స్థానాలకు ఈ నెల 29 పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని తీసుకెళ్తే బీఆర్ఎస్ లోకి 10 మంది వస్తారంటున్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ ని వదిలి ఎవరు వెళ్లిపోరన్నారు. నిర్బంధ పాలన చేసిన చరిత్ర బీఆర్ఎస్ దంటూ విమర్శించారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బోర్వలేకపోతున్నారన్నారు. ఫార్మాసిటీ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. ఫార్మా కంపెనీల లాబీకి లొంగిపోయారా అంటూ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. సీఎం రేవంత్ జీవితం తెరిచిన పుస్తకమన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. భార్య సురేఖతో కలిసి ప్రజాభవన్ కు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వ హయాంలో హోంగార్డులు కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలో శ్రమదోపిడికి గురయ్యారన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణలో కానిస్టేబుల్ నియామకంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. 4 వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నంద్యాల జిల్లా డౌన్లోని కారులో అక్రమంగా తరలిస్తున్న 482 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కారుని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కొత్తగా 760 కరోనా కేసులు వచ్చాయి. ఇద్దరు చనిపోయారు. మొత్తం 4423 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అహ్మదాబాద్ లో ఘరానా దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. స్కూటీలే టార్గెట్ గా చోరీలు చేస్తున్న దొంగను అరెస్ట్ చేశారు. అతడి నుంచి భారీగా స్కూటీలు రికవరీ చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభ ఏర్పాట్ల కోసం వెదురు బొంగుల్ని అసోం నుంచి తరలిస్తున్నారు. 7000 బంబూ పీసెస్ ని టామ్రబ్ జిల్లా నుంచి అయోధ్యకు పంపించారు. బెంగళూరులో షాపింగ్ మాల్ సోనర్లను కలుస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. జనవరి 22 ప్రతి మాల్లో శ్రీరాముడి ప్రతిమల్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నెల 14 రాహుల్ భారత్ న్యాయయాత్రకు ముందే సీట్ల పంపకం ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేసే పనిలో పడింది కాంగ్రెస్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ తనను అరెస్టు చేయించాలని చూస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్టు వార్తల నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ని అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేరళ త్రిశూర్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీ సభావేదిక చుట్టూ ఆవు పేడతో కల్లాపి చల్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలకు డిమాండ్ చేశారు. అయోధ్య పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మీరా మాంజీ అనే ఉజ్వల పథకం లబ్ధిదారు ఇంటిని సందర్శించారు. తాజాగా ఆమె కుటుంబానికి బహుమతులు పంపించారు మోదీ. భారత్ జోడో న్యాయయాత్రకు అందరికీ ఆహ్వానం అందించామన్నారు జయరాం రమేష్. మణిపూర్లో 4 జిల్లాల్లో యాత్ర ఉంటుందని చెప్పారు. శబరిమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగిపోతుంది. క్యూ లైన్లలో గంటల పాటు పడిగా పులుగస్తున్నారు అయ్యప్ప భక్తులు. పంబకు వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. డెలివరీ తర్వాత డిప్రెషన్కి గురయ్యానని అన్నారు నటి ఇలియానా. ఇప్పటికీ అలాంటి భావన ఉంటుందని చెప్పారు. తన నిద్రపొమ్మని, కొడుకు ఆల్నా పాల్నా తన భర్త చూసుకుంటున్నారని తెలిపారు ఇలియానా. సౌత్ ఆఫ్రికా టూర్లో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేప్టౌన్లోని న్యూలాండ్స్లో ఆసియా జట్ల సారథులు భంగపడ్డ చోట హిట్మ్యాన్ విజయ ఢంకా మోగించాడు. ఇవాళ భారత్ ఆసీస్ మహిళల తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతుంది.